అందరికీ గుడ్ మార్నింగ్. మనం చూసే అయ్యో మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మన వైఫ్ని ఇక్కడ అడ్మిట్ చేస్తున్నాము. అందుకని మార్నింగ్ మార్నింగ్ రావడం జరిగింది. ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ కావాలంటే సో ఇప్పుడు చాలా చల్లగా ఉంది. వెళ్ళి మంచి ఇరానీ చాయ్ ఒకటి తాగదాం అనేసి వెళ్తా ఉన్నాము. వెతుకుదాం ఎక్కడున్నాయి అనేసి. సూపర్ ఉంటుంది ఇరానీ చాయ్. రండి నాతో ఒకటి చూపిస్తాను. రా సిద్ధి. టీ తాగిన తర్వాత ఏం చేయాలి తోచలేదు. సరే అనేసి మనము ముందు తిరిగి చూసిన అన్ని ప్లేసెస్ తిరుపతిలో వెళ్ళి తిరిగి చూద్దాం మళ్ళా అనేసి వెళ్ళాను. ఇప్పుడు చూసుకుంటే మంచి నీళ్ళు ఉంటాయి. వచ్చాను చాలా రోజులైంది చూద్దాం అనేసి. ఇక్కడే మన ఒరిజినల్ గోవిందరాజుల స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ మీరు మీరు కూడా చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు. చాలా బాగుంటుంది ఈ వ్యూ కూడా. మళ్ళీ అలా బయలుదేరాం బాలాజీ కాలనీ నుండి. ఎస్వి యూనివర్సిటీ లోపలికి అయితే దూరాము ఆర్ట్స్ కాలేజీకి. అంతా ఒకసారి తిరిగి చూద్దాం అనిపించింది నాకు. చూడండి మన ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఎంత బాగుంది. నేను దీని పక్కనే చదువుకున్నాను ఎంబరల్స్ జూనియర్ కాలేజీలో. అంతా ఒకసారి తిరిగి చూడాలనిపించింది. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి చాలా మంది వచ్చేసి ఈడ ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు. అలా ఒక రౌండ్ వేసి పాత గుర్తులంతా ఒకసారి గుర్తుకొచ్చాయి. ఆ మెమొరీస్ అంతా చక్కగా ఒక రౌండ్ వేసాము. చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడికే వస్తారు. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇక్కడ బాస్కెట్బాల్ ఇక్కడ నుండి బ్యాడ్మింటన్ వాలీబాల్ అంతా ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి టెన్నిస్ బాల్ ఆడుతూ ఉన్నారు. కొంచెం నిలబడుకుంటాను. బాగుంది చూడండి పిల్లలు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తాను. స్పీకింగ్ అడుతూ వీళ్ళకి చూసుకుంటే దగ్గర దగ్గర 45 ఏజ్ అయితే ఉంటుంది. 45-50 దాకా ఉంటుంది వీళ్ళకి. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలనేసి వీళ్ళు ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నారు. బాల్ ఈ పక్క వచ్చేసరికి బాల్ వేసి ముందు చెప్పారు మనల్ని. చూడండి కిక్ బాక్సింగ్ కూడా నేర్పిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళిపోయాము. ఎక్సలెంట్గా ఉంది. మంచిగా మేము కూడా వెళ్ళేసి ఒక 2-3 రౌండ్లు అయితే వేసాము. ఎంత బాగా ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. హాకీ నేనైతే నాన్ స్టాప్ చేస్తానే ఉన్నాడు. తర్వాత మేము కూడా చేస్తాం. అయితే వేస్తాం ఒళ్ళు గరికెళ్ళాలి. మా ఆడు చెప్పులు వేసుకుని వాయించి పడేస్తాను. అసలు తగ్గేలే లేదండి అన్నాడు. చూడండి అసలు మామూలుగా లేదు మా ఆవిడ ఎక్సర్సైజ్. ఇంకా తర్వాత బయలుదేరి మెల్లగా మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి. వెళ్ళేదారిలో ఇక్కడ అల్పిరి జనాలు అంతా ఉన్నారు. సరే అనేసి లైట్గా అల్పిరి వ్యూ చూపిద్దామని చూపించాను మీకు. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.